నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో 387, ఏపీలో 2018 కేసులు. ఆగని కరోనా వైరస్ విజృంభణ. సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్. లాక్డౌన్ సడలింపులపై చర్చ. ప్రజలు సాధారణ జీవితం గడిపేలా చర్యలు చేపట్టాలని కోరిన సీఎం జగన్. నగరంలో యథావిధిగా లాక్డౌన్, పటిష్ట చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలను పాటించాలి. కరోనా పాటల సిడిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు. పెంచిన విద్యుత్ బిల్లులు వెంటనే తగ్గించాలి. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. సీఎం జగన్కు 2 లేఖలు రాసిన బీజేపీ నేత కన్నా. మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సిపిఎం నిరసన. అన్నదాతలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని సిపిఐ దీక్షలు. గడచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 387కు చేరింది. ఏపీలో 2018 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 387కి చేరింది. 181 మంది చికిత్స పొందుతుండగా 198 మంది డిశ్చార్జ్ అయ్యారు. 8 మరణాలతో నిలకడగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 5 కేసులకు గాను నర్సరావుపేటలో 1, లింగంగుంట్ల 2, తెనాలి 1, గుంటూరు చంద్రనగర్ లో 1 కేసు నమోదయ్యాయి. ఇక ఏపీలో కొత్తగా 38 కేసులు నమోదు కాగా ఆ సంఖ్య 2018కి చేరింది. 975 మంది చికిత్స పొందుతుండగా 998 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మరణాలు సంభవించకపోవడంతో మృతుల సంఖ్య 45గానే ఉంది. మొత్తం 7409 శాంపిల్స్ పరీక్షించగా 38 మందికి పాజిటివ్గా నిర్ణయించారు. కేసుల సంఖ్య తగ్గినా పెరిగినా అధికారులు మాత్రం పటిష్టంగా చర్యలు చేపడుతున్నారు. అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని కోరుతున్నారు. ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా అర్బన్ పరిధిలో మాత్రం లాక్డౌన్ యథావిధిగా కొనసాగుతుందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం విధించిన లాక్డౌన్ ను క్రమేణా సడలించుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రాష్ట ముఖ్యమంత్రులకు సూచించారు. ఈ మేరకు లాక్డౌన్ అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమీక్షించారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాడడంలో యావత్ ప్రపంచం నేడు భారతదేశాన్ని ప్రశంసిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ పోరాటంలో ప్రధాన పాత్రను రాష్ట ప్రభుత్వాలే పోషించాయని ఆయన చెప్పారు. ఈ మేరకు కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్షించారు. కరోనా వైరస్ నియంత్రణ, లాక్డౌన్ అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్రాలు తమ బాధ్యతలేమిటో గుర్తించి అందుకు అనుగుణంగా వ్యవహరించాయని మోడీ ప్రశంసించారు. తమ వారికి దూరంగా ఉంటున్న ప్రతి ఒక్కరికి తమ ఇళ్లకు వెళ్లాలని ఉంటుందన్నారు. అది మానవ నైజమని చెప్పారు. అందుకని మన నిర్ణయాలను సవరించుకోవాల్సి లేదా మార్చుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ఈ వైరస్ గ్రామాలకు సోకకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో క్రమంగా లాక్డౌన్ను ఎత్తివేయడంలో భాగంగా సడలింపులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించారు. అవసరమైన శాంపిల్ కలెక్షన్ సెంటర్లు, కోవిడ్-19 సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా కరోనా వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రజలు ఎలాంటి భయం, సంకోచం లేకుండా తమంతట తాము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోవడం, వైద్యం పొందేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వాటితో పాటు టెలిమెడిసిన్, కాల్ సెంటర్లు కూడా కరోనా సోకిన వారికి పరీక్షలు, చికిత్స చేయడంలో తమ వంతు పాత్ర పోషించాయని తెలిపారు. ప్రతి ఒక్కరికి స్పష్టమైన అవగాహన కల్పించడం ద్వారా ఎవరికి వారు వ్యక్తిగతంగా పూర్తి జాగ్రత్తలు పాటించడంతో పాటు వారి కుటుంబాలను కూడా కాపాడుకునే విధంగా మార్చాల్సి ఉందని ఆయన అన్నారు. కోవిడ్ నివారణ చర్యలో భాగంగా ఆసుపత్రుల్లో పడకలు పెంచాం. ఐసీయూ బెడ్లు కూడా చాలా ఏర్పాటు చేశాం. కానీ వాటిని ఇంకా పెంచాల్సి ఉందని ప్రధానికి వివరించారు. అయితే లాక్డౌన్ అమలు విషయంలో ప్రజా రవాణా రంగం మీద ఉన్న ఆంక్షలను తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వలస కార్మికులైనా విధులకు హాజరయ్యే వారైనా సరే వారికి ప్రజా రవాణా అందుబాటులోకి తీసుకురాలేకపోతే ఆర్థిక వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకోదని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక వ్యాపారం విషయానికొస్తే ఉద్యానవన పంటలతో పాటు మరిన్ని పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించాలని ఆయన సూచించారు. లాక్డౌన్ సడలింపు చర్యల సమయంలో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలన్నారు. లాక్డౌన్ నిరంతర కొనసాగింపు ఆర్థికంగా కొంగదీస్తుందని ఆయన వెల్లడించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నియంత్రణ ఎత్తివేయాలని, రవాణా రాకపోకలకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ తెలిపారు. సో ద మెజర్స్ ఆఫ్ అప్గ్రేడింగ్ ఆర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్, వాట్ ఐ హావ్ జస్ట్ స్పోకెన్ అబౌట్ ఇట్ సమ్ టైమ్ బ్యాక్ సర్, విల్ కాస్ట్ us అరౌండ్ 16,000 crores of rupees సర్. బీయింగ్ ఎ న్యూ స్టేట్ వి వుడ్ రిక్వైర్ సపోర్ట్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఇన్ అచీవింగ్ దిస్ ఆబ్జెక్టివ్. బట్ సర్, అపార్ట్ ఫ్రమ్ వాట్ యూ ఫండ్ సర్, ఇఫ్ ద యూనియన్ గవర్నమెంట్ కెన్ సపోర్ట్ us by way of interest free or low interest loans with long term repayment period, then we can achieve this objective easily, sir. All our hospitals would be upgraded to the national standards from the village level to the teaching hospitals, and we would in turn build 16 more teaching hospitals, what would be the need of the hour, sir. Sir, we would also request that such loans towards health infrastructure, sir, may not be made part of the FRBM limits, so as to give us flexibility in ensuring other sectors do not face such fund crunch, sir. Gunturulo yadavidiga lockdown aankshalu amalu chestunnaru. Corona kesulu taggina perigina pattimpu lekunda aankshalanu katinanga konasagistunnaru. గుంటూరులోని రెడ్ జోన్స్, కంటోన్మెంట్ ప్రాంతాలలో జనసంచారాన్ని యథావిధిగా కట్టడి చేస్తున్నారు. ఈ నెల 17 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని, నగరంలో కరోనా కేసులు తగ్గినా పెరిగినా పట్టించుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట పహారా కాస్తుంది. ఇళ్ల వద్ద నుండి ప్రజలను బయటకు రానివ్వకుండా, అలాగే వాహనాలతో రోడ్లపైకి రాకుండా పోలీసులు నిలువరిస్తున్నారు. అలాగే అత్యవసర విధులు పనులపై వచ్చేవారికి మాత్రమే అనుమతించి మిగిలిన వారిపై కొరడా జులిపిస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్తఫా సొంత నిధులతో 20,000 కుటుంబాలకు వారం రోజుల పాటు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, యాడ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, వైఎస్ఆర్సీపీ నాయకులు పాదర్తి రమేష్ గాంధీ, కావటి మనోహర్ నాయుడు, షౌకత్, గులాం రసూల్, జియావుర్ రెహమాన్, తోట ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా బాధపడుతున్నారనేది రోజు కొన్ని వందల ఫోన్లు వస్తుంటాయి, కానీ ఏదో ఒకటి చేయాలనేది నాలో తప్పన ఆరాటం. అదేవిధంగా భగవంతుడు మనం ఒక రూపాయి ఖర్చు పెడితే భగవంతుడు 100 రూపాయలు ఇస్తాడనేది అది నమ్మకం. ఆ నమ్మకంతోనే చిన్నప్పటి నుంచి ఇదే విధంగా 45 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం పరిస్థితి. మరి ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఉస్తఫా గారు, మరి గత 6 సంవత్సరాలుగా నేను పరిస్థితుంది ఎప్పుడు కూడా. కరోనాపై అప్రమత్తత చాటుతూ గాయకులు రాము రూపొందించిన సిడిని ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళిగిరి ఈరోజు వైసీపీ నగర కార్యాలయంలో విడుదల చేశారు. వైసీపీ నగర అధ్యకులు పాదతి రమేష్ గాంధీ, పార్లమెంట్ అధ్యకులు లేలా అప్పిరెడ్డితో పాటు పలువురు నాయకుల సమక్షంలో సిడిని ముస్తఫా గిరిధర్ విడుదల చేశారు. కరోనా వాటిల్లే ముప్పును, పోలీస్ పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఈ సిడిలో పోలీసులు ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నారని ముస్తఫా, మద్దాళిగిరి అన్నారు. సిడి ఆవిష్కరణ అనంతరం పోలీసులు పారిశుద్ధ్య సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. అంటే కరోనా సంబంధించి భారతదేశంలో కాదు ప్రపంచంలో మొత్తం కూడా ఈ కరోనా సంబంధించి ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ కరోనా సంబంధించి చాలా కుటుంబాలు మరి ఏ విధంగా ఉన్నాయనేది మీ అందరికి తెలుసు. చాలా మంది రెడ్ జోన్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా ప్రభుత్వ పరంగా సేవలు అందిస్తూ అదేవిధంగా కరోనా సంబంధించి జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నాను. నాగరాజన్ గారు రాసినటువంటి కరోనా వైరస్ మీద ఒక పాటని ఈరోజు ఇక్కడ లాంచింగ్ చేయడం జరిగింది. మరి కరోనా వైరస్ సందర్భంగా గత 50 రోజుల నుంచి కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది,
శానిటరీ సిబ్బంది వీళ్ళంతా పడుతున్న కష్టాలని వీళ్ళు చేస్తున్న సహకారాన్ని ఈ పాట రూపేణ రూపొందించడం జరిగింది. మేము సైతం ఎంతో మంది మరి వారి తోచిన విధంగా సహాయం చేస్తున్నాం. మాకు మంచి రచయిత కాబట్టి వాళ్ళు రాసిన మరి రచనలతో ఈ ఒక పాట రూపొందించి చెన్నైలో మరి ఆ పాటని వాళ్ళ వారు రిలీజ్ చేయడం జరిగింది. మరి అందరూ కూడా ఒక భాగస్వాములే మరి కరోనా పోరాటంలో మరి ముందు ఉండాలని చెప్పి అందు మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం. ఫస్ట్ ఇచ్చేయనా ఆంధ్రప్రదేశ్లో తాజాగా పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో కరెంట్ ఛార్జీలు ఎలా పెంచుతారని ఆయన ప్రశ్నించారు. విపత్తు సమయంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తన లేఖ ద్వారా కోరారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఆయన వెల్లడించారు. ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చిన కొత్త ధరలను వెంటనే రద్దు చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో లాలూచి పడాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లలో మంచితనం కనిపిస్తుంటే మాజీ సీఎం చంద్రబాబు కళ్లలో మోసం కనిపిస్తోందని మండిపడ్డారు. విశాఖ ఘటనలో 12 మంది మృతి చెందితే చంద్రబాబు ఎందుకు పరామర్శించరని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. కేంద్రం నుండి పర్మిషన్ రాకపోతే ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారని అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి సీఎం జగన్ అన్న ఆయన బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎల్జీ పాలిమర్స్ కు సింహాచలంలో భూములు కట్టి పెట్టింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. విశాఖ ఘటనపై సీబీఐ విచారణ అడిగేందుకు టీడీపీ నేతలకు సిగ్గుండాలని అంబటి అన్నారు. కోటి రూపాయలు ఇచ్చినా ప్రాణం రాదు, నువ్వు విమానంలో కాదు కారులో వచ్చి పలకరించినా ప్రాణం రాదు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి విమానంలో వెళ్లి పలకరించినా ప్రాణం రాదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికే కనుక భగవంతుడు ప్రాణమిచ్చేటటువంటి అవకాశమే ఇస్తే ప్రాణాలు తీసుకొచ్చి ఇచ్చి ఉండేవాడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. ప్రాణం విలువ తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ప్రాణం పోతే గుండె బరువెక్కుతుంది, 12 ప్రాణాలు పోతే గుండె హృదయ విదారకమవుతుంది. కానీ ఒక ప్రాణం పోయినా 12 ప్రాణాలు పోయినా ఎన్ని పోయినా కరగని గుండె చంద్రబాబు నాయుడు గారిని మనవి చేస్తున్నాం. పిడుగురాళ్ల కొండమడు వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. క్వాలిటీ వాల్ కోటింగ్స్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఖరీదైన వాల్ పుట్టి పెయింట్ డబ్బాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. లాక్డౌన్ కారణంగా ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. సుమారు 5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. లాక్డౌన్తో అదాగతి పాలైన అన్నదాతలకు ఆర్థిక ప్యాకేజీ అందించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కొత్తపేట మలయలింగ భవన్లో రిలే దీక్షలను ముప్పాళ్ల జంగాల సాగించారు. లాక్డౌన్తో అన్ని విధాలా నష్టపోయిన రైతాంగానికి ఆర్థిక ప్యాకేజీని అందించాలన్నారు. అలాగే పంటలకు గిట్టుబాటు ధరతో కొనుగోళ్లను సాగించాలన్నారు. పంటలు అమ్ముకోలేకపోయిన రైతాంగానికి పరిహారం కల్పించాలన్నారు. మద్య నిషేధం పేరుతో పేదల కుటుంబాలను దోచుకోవటం జగన్ మానుకోవాలని ముప్పాళ్ల జంగాల హితో పలికారు. ఇవాళ ప్రభుత్వాల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మీరు ఏమైనా సరే ఉదయం 6 గంటల నుండి 9 గంటల లోపు మీ అమ్మకాలు పూర్తి కావాలి, మరి మద్యం అది 10 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా ఇక భౌతిక దూరం అనే అంశం కూడా లేకుండా వేల మందిని
ఆ మధ్య మత్తులో కుక్కేస్తున్నారు. ఇది ప్రభుత్వం యొక్క నీతి మాలిన సిగ్గులేని వైఖరికి ఇంతకన్నా ఇంకా ఏం కావాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతే రాజని, రైతే వెన్నెముకని, అన్నదాతని రకరకాల మాటలు చెప్పినటువంటి వీళ్ళు ఆచరణలో తక్షణమే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి వాళ్ళు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐగా రైతు సంఘానికి మద్దతు ప్రకటిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరెంటు బిల్లుల పేరుతో ప్రజల నడ్డిని రాష్ట్ర ప్రభుత్వం విరుస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. వైసీపీని నమ్మి గెలిపిస్తే ప్రజలను నట్టేట ముంచారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. దొంగలెక్కలతో పేదల నుండి అధిక మొత్తంలో కరెంటు బిల్లులను వసూలు చేయటం దుర్మార్గమన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీవీ మీడియాతో మాట్లాడారు. మద్య నిషేధం పేరుతో సీఎం జగన్ జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. మద్యం అక్రమ వ్యాపారంపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ చేశారు. గతంలో 400 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 4,000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు పేదవాళ్ళకి. అలాగే కరోనా, అసలే కరోనా టైంలో ఆదాయం లేక లబోదిబోం అంటే ప్రజలు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉంది. కరెంటు బిల్లుల పేరుతో ప్రజల్ని దోచుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిన రోజులు ఉన్నాయి. ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరిక చేస్తా ఉన్నా, 2 నెలలు కలిపి ఒకే బిల్లు వేయడం ఇది ప్రజల్ని దోచుకోవటం కాదా? గతంలో కంటే బిల్లులు ఈరోజు 4 రెట్లు 10 రెట్లు కరెంటు బిల్లులు ఎందుకు పెంచారు, పెరిగినాయో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల దగ్గర కరెంటు వసూళ్లు పెరిగినాయి. దీన్ని కూడా ప్రభుత్వం ఆదాయం వనరుగా చేసుకుంది. ప్రభుత్వం ఆ విధంగా దొంగ లెక్కలతోటి ప్రజల్ని మోసం చేస్తా ఉంది. చుట్టుకుంట పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో పరిసర ప్రాంత పేదలు నిరాశ్రయులకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మద్దాళగిరి వైసీపీ నేత అప్పిరెడ్డి ప్రారంభించారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన సాగుతున్న ఈ నిత్య అన్నదాన వితరణ కార్యక్రమంలో మద్దాళి గిరిధర్, అప్పిరెడ్డితో పాటు ట్రస్ట్ ప్రముఖులు దాతలు దాసరి రాము తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్తో వీధుల పాలైన అభాగ్యుల ఆకలి దప్పులు తీర్చేందుకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవ మహోత్తరమైనదన్నారు. రోజు 2 పూట్ల పేదలకు అన్న వితరణ గావించటం పుణ్యకార్యమని మద్దాళిగిరి, అప్పిరెడ్డి పేర్కొన్నారు. కరోనా లాక్డౌన్ నాటి నుండి ప్రతిరోజు కూడా వేలాది మందికి వాళ్ళ భోజనం సమకూర్చే కార్యక్రమాన్ని, 2 పూట్లకు కూడా సమకూర్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నిజంగా అమ్మ ఆశ్రమం నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా అమ్మ ఆశ్రమానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి అభినందనల్ని తెలియజేస్తాను. కేవలం ధార్మికతే కాదు, సేవాభావంలో కూడా మేము ముందున్నామని వారు నిరూపించుకొని, మరి 45 రోజులుగా ఈ లాక్డౌన్లో 5,000 మందికి డైలీ ఫుడ్తో ప్రారంభించి ఈరోజు 22,000 మంది నుండి 24,000 మందికి ప్రతిరోజు కూడా మరి ఈ ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది. భోజనం, మరి అన్నం, పప్పు, కూర, అలాగే సాంబారు ఇవన్నీ కూడా సంపూర్ణంగా వారు ఇక్కడ నుండి, ఇవి కూడా అందరూ కూడా వాలంటీర్గా ముందుకొచ్చి మరి వంట చేసే వాళ్ళ దగ్గర నుండి కూరలు శుభ్రం చేసే వాళ్ళ వరకు వాలంటీర్గా ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం, మరి అలాగే ఎంతోమంది సపోర్టు, మరి బియ్యం రైస్ అసోసియేషన్లు కానీ, దాల్ మిల్స్ కానివ్వండి, స్వచ్ఛందంగా ఎంత కిరాణా మర్చెంట్లు కానివ్వండి, స్వచ్ఛందంగా ఎంతోమంది ముందుకొచ్చి మరి వీరికి కావాల్సిన వస్తువులు ఇవ్వడం నిజంగా చాలా అద్భుతమైనది. ఎందుకంటే మద్యం అమ్మకాలను నిలిపివేయాలని కోరుతూ బ్రాడీపేట సిపిఎం కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ ఆందోళన కొనసాగింది. లాక్డౌన్తో తిండి కరువై కడుపు కాలుతున్న పేదలకు మద్యం మాత్రం అందుబాటులో ఉంచడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు అన్నారు. పేదలను ఆదుకోకుండా గాలికి వదిలిన ప్రభుత్వానికి మద్యం దుకాణాలను అందుబాటులో ఉంచే అర్హత ఎక్కడదని ప్రశ్నించారు. తాగుబోతులకు షాక్ అంటూ భారీ ధరలతో మందుబాబుల
కుటుంబాలను జలగలా పీల్చుతున్నారని పాసం రామారావు ధ్వజమెత్తారు. సీపీఎం నేతలతో కలిసి బ్రాడీపేట కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు మొత్తం ప్రజలంతా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో హడావుడిగా మీరు షాపులు తెరవాల్సిన అవసరం ఏంటి? ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఎన్నికలకు ముందు మేము మద్యం షాపుల్ని నిరోధిస్తాము, మద్యాన్ని కంట్రోల్ చేస్తామని చెప్పేసి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లేని విధంగా ధరలు పెంచి షాపుల్ని తెరిచారు. ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో ఇంకా షాపులను తగ్గించారంట, ధర మాత్రం 75% పెంచారట. ఇది చాలా అన్యాయమైనటువంటి ప్రకటన. ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళన 146వ రోజుకు చేరింది. 3 రాజధానులు వద్దు, అమరావతే ముద్దు, వీ వాంట్ జస్టిస్ అంటూ వృద్ధులు, చిన్నపిల్లలు సైతం భౌతిక దూరం పాటిస్తూ నినదించారు. విశాఖ ఘటనలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోమవారం కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. గ్యాస్ లీకేజ్ ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని లేఖలో కన్నా పేర్కొన్నారు. విషవాయువు లీకై 12 మంది మృతి చెందారని, అందులో చిన్నారులు కూడా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన గతంలో భోపాల్లో జరిగిన గ్యాస్ లీక్ విషాదాన్ని గుర్తుకు తెచ్చిందని చెప్పారు. ఘటన అనంతరం పోలీసులు, స్థానిక యువత తక్షణమే స్పందించడంతో మరణాలు తగ్గాయని కన్నా అభిప్రాయపడ్డారు. విషవాయువు పీల్చిన వారు జీవితాంతం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్యాస్ లీకేజ్ ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించకపోతే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర సంఘటనలు పునరావృతమవుతాయని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. స్వామి అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాల్లో ఉంటున్న సుమారు 1200 మందికి భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో బిజినేపల్లి రాధా, బచ్చు సాంబా, వంశీభుజ్జి, జవాజీ రాంబాబు, బిజినేపల్లి మోహన్రావు, చక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఆదుకునేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉడుమల లక్ష్మి ముందుకు వచ్చింది. నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే మద్దాళిగిరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, మద్యం విమోచన కమిటీ చైర్మన్ వి లక్ష్మణ్ రెడ్డి, వైసీపీ నాయకులు అప్పిరెడ్డి తదితరులు అందజేశారు. ఇక్కడున్న పేద ప్రజలందరూ కూడా మేము సైతం అన్నట్లుగా గత 50 రోజుల నుంచి కూలీ నాలి దొరక్క పేదలు ఇబ్బంది పడుతుంటే వారి ఇబ్బందులు గ్రహించేసి ఈ రోజున ఉడతాభక్తిగా నిత్యావసర వస్తువుల్ని మరి తమ వంతు సహాయంగా ఈరోజున పేదలకు అందజేయటం అనేది చాలా శుభ సూచకం. మరి భారతదేశం, ప్రపంచం ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి దాతలు ఉండబట్టే ఈ రోజున మరి ఆకలి చావులు లేకుండా మనం నివారించగలిగామనేది ఈ సందర్భంగా మనం తెలియపరచుకుంటూ, అనేక మంది దయాదృహత కలిగిన సేవా తత్పరులు ప్రతిరోజు పేదలకు కిరాణా సామాన్లు కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ అందిస్తూ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమాత్రం ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం లంద్రాన్వేషణ చేస్తూ కుచిత విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ నా విజ్ఞప్తి, సహాయంలో పోటీ పడండి, పేదలను ఆదుకోండి. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ రాష్ట్ర నాయకులు మన్నవ సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం మన్నవ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ధరలు అదుపు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఇసుక సిమెంట్ ధరలతో పాటు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకుని కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మన్నవ డిమాండ్ చేశారు. ఒకవైపు ఇసుక ధరలు రెట్టింపయ్యాయి, ఇప్పుడు ఇనుము సిమెంట్ ధరలు కూడా రెట్టింపయ్యి భవన నిర్మాణ కార్మికులు లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఇంకొకవైపు చూస్తామంటే కరోనా కష్టాలు ఒకవైపు అయితే మరోవైపు కరెంటు కష్టాలు, కరెంటు షాక్ ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఆ రోజు ఎన్నికల వాగ్దానంలో మేము ఇటు పరిస్థితుల్లో కూడా కరెంటు ఛార్జీలు కానీ ఇంకొక ఛార్జీలు కానీ ఏవీ పెంచమన్నారు. ఇప్పటికే బస్ ఛార్జీలు పెంచారు, నీటి తీరువ ఛార్జీలు పెంచి రైతుల మీద అదనం భారం మోపేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఈ విధంగా పత్రికా మీడియా సంస్థలో పనిచేసే జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోమవారం సిపిఐ రామకృష్ణ లేఖ రాశారు. సామాజిక సమస్య పట్ల ఎంతో అవగాహన కలిగి అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిలా జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అయితే జర్నలిస్టులకు దశాబ్దాలుగా సొంత ఇల్లు సమకూరటం కలగానే మిగిలిందని ఆయన గుర్తు చేశారు. కరోనా ఉపద్రవం నేపథ్యంలో జర్నలిస్టులకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తన లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే హౌసింగ్ లోన్ తీసుకున్న జర్నలిస్టులకు 10 లక్షల సబ్సిడీ కింద మంజూరు చేయాలని రామకృష్ణ సూచించారు. దాసరి హనుమంతరావు ఝాన్సీల కుటుంబ సభ్యుల సహకారంతో సుందరయ్య నగర్ మహిళా సంఘం హైదరాబాద్ ద్వారా వలస కార్మికులకు, పారిశుధ్య కార్మికులకు, ముసలివాళ్లకు, వాటర్ వర్క్స్ వద్ద పనిచేసే కార్మికులకు ఆహార ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రొఫెసర్ ఎంవీఎస్ కోటేశ్వరరావు మెమోరియల్ స్కూల్, అమరావతి సోషల్ సర్వీసెస్ కల్చరల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రస్ట్ మరియు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కురన్ జాష్వా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు పేద ప్రజలకు సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 కుటుంబాలకు, శానిటరీ వర్కర్స్ కు కోడిగుడ్ల కిట్లను మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి వరికల్లు రవి, మాగంటి సుధాకర్ యాదవ్, బజరంగ్ రామకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 41వ రోజు రెడ్డి కాలేజ్ వద్ద పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పిల్లి రమేష్, మురళి, ప్రమోద్, పద్మావతి, వాసు తదితరులు పాల్గొన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న మిచ్చాడ్ కూలీలకు, పేదవారికి ఆకలి తీర్చేందుకు గుర్రం గాయత్రి కుటుంబ సభ్యుల సహకారంతో భోజన ప్యాకెట్లను పంపిణీ చేసి మానవత్వం చాటుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో 387, ఏపీలో 2018 కేసులు, ఆగని కరోనా వైరస్ విజృంభణ. సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్, లాక్డౌన్ సడలింపులపై చర్చ, ప్రజలు సాధారణ జీవితం గడిపేలా చర్యలు చేపట్టాలని కోరిన సీఎం జగన్. నగరంలో యథావిధిగా లాక్డౌన్, పటిష్ట చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలను పాటించాలి, కరోనా పాటల సిడిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు. పెంచిన విద్యుత్ బిల్లులు వెంటనే తగ్గించాలి, ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. సీఎం జగన్కు 2 లేఖలు రాసిన బీజేపీ నేత కన్నా. మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సిపిఎం నిరసన, అన్నదాతలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని సిపిఐ దీక్షలు.
ఇక ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.